ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ రెండు కీలక పరిణామాలు చోటు చేసుకునున్నాయి. ఒకటి, నేటితో కవిత జుడిషియల్ కస్టడీ ముగియనున్నది. రెండోది, ఈడీ ఛార్జ్షీట్పై విచారణ. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయంగానూ హాట్ హాట్ గా మారింది. కవిత జుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ రేపు విచారణ జరగనుంది. కాగా జుడిషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించనుంది. జుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ సిబిఐ హాజరుపరిచే అవకాశం ఉంది. ఆమెను వర్చువల్ గానా భౌతికంగానా హాజరుపరచాలో అధికారులు ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 26 నుంచి జుడిషియల్ కస్టడీలోనే కవిత ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ ఛార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో గతంలో జుడిషియల్ కస్టడీ ముగిసినప్పటికీ ఇవాల్టి వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కవితకు మరో 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా ఇవాళ తేలనుంది. మరోవైపు ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత వేసిన పిటిషన్లపై 24 ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఇదే కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై బయటకొచ్చారు. మరి కవితకు బెయిలా మళ్లీ జైలా అన్నది ఉత్కంఠగా మారింది.